నిన్న రాత్రి సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి ఒకతను ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, సార్ మాకు ఈ ప్రభుత్వం గొర్రెలు ఇచ్చింది, ఆ గొర్రెలు మేపుకుందాం అంటే ఫారెస్ట్ లకు పోతే ఫారెస్ట్ వాళ్ళందరూ కూడా గొర్రెలు రావడానికి వీల్లేదని మమ్మల్ని జైలుకు పంపిస్తున్నారు, అందుకొరకు ఆ గొర్రెలు తీసుకుపోయి నేను ఛత్తీస్గఢ్ లో పెట్టిన అంటున్నాడు. అంటే మేత వినలేకపోతే గొర్రెలు తీసుకుపోయి ఛత్తీస్గఢ్ లో పెట్టిన, అంటే ముఖ్యమంత్రి గారు మీకు అసలు ఈ ఐడియా ఉన్నదా? కేవలం సమగ్ర కుటుంబ సర్వే చేసి ఆ డేటానంతా కూడా 2014 నుంచి నీ దగ్గరనే పెట్టుకున్నావు. ఒకవైపు బీహార్లో నితీష్ కుమార్ గారు ఒక సంవత్సరంలోనే మొత్తం సర్వే చేసి బీసీలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, ఎంబీసీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, అగ్రవర్ణాలు ఎంతమంది చేస్తే 2014లో తెలంగాణతో కర్ఫ్యూ విధించి 100 కోట్లతో 200 కోట్లతోనే సర్వే చేసి ఆ డేటా తన గుప్పిట్లో పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి. అందులో ఆయనకి మరి ఏం డేటా ఉన్నదో సడన్ గా గొర్రెల స్కీమ్ అని పెట్టిండు అని చెప్పి జనాలను గొర్రెలను చేసిండు. ఆ గొల్లకుర్మ సామాజిక వర్గాలకు చెందిన వట్ట జానయ్య యాదవ్ లాంటి 71 కేసులు పెట్టి జగదీష్ రెడ్డి మరి అగ్నోతలో పంపించినట్టు మీరు అర్థం చేసుకోండి. ఒక చేతితోనేమో మరి తేనె ఇస్తున్నాడు, ఇంకో చేతితో తేనె పూసిన కత్తితో మరి పొడుస్తా ఉన్నారు. ఇది మరి దయచేసి గుర్తుపెట్టుకోవాలని చెప్తా ఉన్నాను.